హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రమీల. సో మనం కటింగ్ వీడియో అనేది వన్ టక్ బ్లౌజ్ చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అన్నమాట. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ బ్లౌజ్ ఫుల్ కటింగ్ అనేది ఒక వీడియో ఉంది, ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి చూడొచ్చు, లేదంటే నా వీడియోస్ చెక్ చేసినా పర్వాలేదన్నమాట. ఇది వచ్చేసి స్టిచ్చింగ్. సో ఫస్ట్ వచ్చేసి మనం నడుం బెల్ట్ అనేది ఇన్విజిబుల్గా ఎలా అటాచ్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. సో ఈ విధంగా ఇక్కడ జాయింట్ అయి ఉందన్నమాట నడుం బెల్ట్ అనేది. కటింగ్ వీడియోలో ఆల్రెడీ ఇది ఎలా తీసుకోవాలనేది కూడా చూపించాను. సో దీన్ని మనం ఓపెన్ చేసుకుంటే టూ పీసెస్ అవుతాయి, బ్యాక్ పార్ట్కి ఇంకా ఫ్రంట్ పార్ట్కి అన్నమాట. ఓకే, అలాగే ఈ బ్లౌజు బ్యాక్ నెక్ అనేది డిజైర్ నెక్ అనేది కట్ చేశాను. సో అది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మీ అది కూడా సెపరేట్గా పెట్టాను అన్నమాట. సో దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో నడుం బెల్ట్ని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి వన్ సైడ్ అంతా కుట్టుకోవాలి. రెండు పీసెస్కి కూడా ఈ విధంగానే ఫోల్డ్ చేసి స్ట్రైట్గా స్టిచ్ అనేది చేసుకోండి. సో రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి నాకు అవ్వట్లేదు, ఎందుకు అంటే ఈ సీజన్ అంతా మీరు కూడా బిజీగా ఉంటారు, ఫోన్ చూసే అంత తీరుకుండదు ఆయన, పండగ కాబట్టి ఇంకా పండగ కూడా అయిపోయింది. బట్ నాకైతే హౌస్ షిఫ్టింగ్ ఉందన్నమాట, సో న్యూ హౌస్కి షిఫ్ట్ అవుతున్నాము. సో అందుకని చెప్పేసి నేను కొంచెం బిజీగా ఉన్నాను అన్నమాట. ఈ మంత్ ఎండింగ్ వరకు అలానే ఉంటుంది, ఈలోపు నాకు వీలైనప్పుడు అలా నేను వీడియో పెడుతూ ఉంటాను. నెక్స్ట్ మంత్ నుంచి మీకు వీడియోస్ అనేవి రెగ్యులర్గా ప్రతిరోజు కూడా పెడతాను అన్నమాట. అప్పటికి నేను హౌస్ షిఫ్ట్ అయిపోవడం అండ్ ఇల్లు సర్దుకోవడం అంతా కూడా అయిపోతుంది. ఐ హోప్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో హౌస్ న్యూ హౌస్ ఎలా ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా నా ఫస్ట్ ఛానల్ ప్రమీస్ మల్టీ స్పెషల్ తెలుసు కదా, సో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నా వ్లాగ్స్ కానీ అవన్నీ కూడా మీరు అందులో చూడొచ్చు, నా కుకింగ్ ఎవ్రీథింగ్. సో ఇలా వన్ సైడ్ బార్డర్ కుట్టిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇలా చివరికి స్టిచ్ చేసిన బార్డర్ అటువైపుకి వచ్చేటట్టు పెట్టుకుని ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే చాలామంది నడుం బెల్ట్ వేసినప్పుడు మళ్ళీ మనం హమ్మింగ్ చేయడం, సో ఇలాంటివి ఏమీ లేకుండా అండ్ పైకి కనిపించకుండా ఉంటుంది. సో ఇదొక లేటెస్ట్ అండ్ న్యూ టిప్ అని చెప్పుకోవాలి. సో నేను చాలా సింపుల్గా ఈజీ మెథడ్స్తోనే మీకు ప్రతిదీ చెప్తాను. సో ఇటువైపు కూడా ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. సో ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేశాను, చూసారు కదా. ఇలా లైనింగ్కి మనం అటుపక్క ఇటుపక్క స్టిచ్ చేసేస్తే బెల్ట్ అనేది అటాచ్ అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్ తీసుకుని అసలు భాగం పైకి ఉండేటట్టు వేసుకోవాలి, తిరగవేసింది కిందకు ఉండాలన్నమాట డిజైన్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్. దానిపైన ఈ లైనింగ్ ఇలా వేసుకుని నెక్ చుట్టూ ఇలా కుట్టుకోవాలన్నమాట. ఓకే, నేను చాక్తో చూపించాను కదా. సో అటాచ్ చేసిన నడుం బెల్ట్ పైకి కనిపించేటట్టే వేసుకోవాలి. ఇలా వేసుకుని కింద పైన కూడా నేను చాక్తో ఎలా మార్క్ చేశానో అలా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట అక్కడ. సో ఇక్కడ నేను సేఫ్టీ ఫిన్స్ అనేది పెడుతున్నాను, సపోర్ట్ ఫిన్స్ అనేది. ఇవి లేకుండా మీరు ఫస్ట్ టైం కుట్టేవాళ్ళు ఇవి లేకుండా స్టిచ్ చేశారంటే కనుక మీకు తేడా అనేది వచ్చేస్తుంది. సో ఫ్యాబ్రిక్ కిందది పైనది కూడా అలా ఉండాలి మనం పెట్టినట్టు అనుకుంటే కనుక, ఇవి చాలా అవసరం అన్నమాట మనకి. ఇప్పుడు నెక్ చుట్టూ మనం ఈ విధంగా స్టిచ్ అనేది చేసేసుకోవాలి. సో ఈ క్లాత్ అనేది కొంచెం కిందన థ్రెడ్స్ అనేవి మెషిన్కి లాగి పెడుతూ ఉన్నాయన్నమాట. సో కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ ఏంటంటే చాలా మనకి ఇరిటేషన్ తప్పిస్తూ ఉంటాయి, సో అలాంటప్పుడు చాలా ఓపికతో నెమ్మదిగా మనం స్టిచ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా ఇలా అనుకుంటే సెట్ అయిపోతుంది. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో నెక్ చుట్టూ దీన్ని కట్ చేసేసుకుని చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఓకే, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మనకి క్లాస్ వన్ నుంచే టైలరింగ్ అనేది మీరు తిరుగ్గా ఇంట్లో కూర్చునే మీకు కుదిరిన టైంలో సెల్ఫ్ డిజైనింగ్ చేయాలన్నా లేదా టైలరింగ్ నేర్చుకోవాలన్నా కూడా ఈ ఛానల్ ద్వారాగా మీరు నేర్చుకోవచ్చు. ప్రతిదీ కూడా ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఎవ్రీ క్లాస్లో, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్లో అడగండి. కొంతమంది కొన్ని కొన్ని అడుగుతున్నారు చుడీ ప్యాంట్ చెప్పండి అని, చిన్నపిల్లల లెహంగా చెప్పండి.
సో ఎలా అన్నమాట చెప్తాను, అన్నీ మన ఛానల్లో వస్తాయి బట్ మీరు అడిగిన వెంటనే నేను షేర్ చేయడానికి ఒక్కొక్కసారి అవుతుంది, ఎందుకంటే క్లాసుల వైజ్ నా ప్లానింగ్ నాకు ఉంటుంది కాబట్టి. సో వెయిట్ చేయండి, మీరు అడిగిన క్లాస్ ఖచ్చితంగా నేను వెంటనే కాకపోయినా తొందరలో పెట్టడానికి నేను ట్రై చేస్తానన్నమాట. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. మీరు లైక్ చేయడం వలన మీలా కొంతమంది నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఎక్కువ మందికి షేర్ అవుతుంది వీడియో అనేది. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా అటు ఇటు స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ని ఇలా రొటేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి నడుము బెల్ట్ అనేది లోనికి వెళ్ళిపోతుంది, అసలు కనిపించదు పైకి, అసలు వేసినట్టే ఉండదు అన్నమాట. సో రెడీమేడ్ స్టైల్ అనేది మనకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు నెక్ చుట్టూ మనం ఎడ్జ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఇలా పట్టుకుని చివర ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి పైన కింద కూడా నేను వేసేసాను అన్నమాట. ఆల్రెడీ నేను చాలా బ్లౌజెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్పాను, సో లైనింగ్ అటాచ్మెంట్ అనేది సేమ్ ప్రాసెస్, కాకపోతే నడుము బెల్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా చెప్పాను ఇందులో. ఇప్పుడు ఆ పక్క చుట్టూ లైనింగ్ పైన స్టిచ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేయాలన్నమాట అటు ఇటు కూడా. ఆల్రెడీ నేను అటు స్టిచ్ చేసేసింది చూపించాను, ఇప్పుడు స్టిచ్ చేస్తున్నది చూపిస్తున్నాను. సేమ్ ఇలానే అటు పక్క కూడా అటాచ్ చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. నేను ఎర్లీ మార్నింగ్ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను, సో కోల్డ్ అరుపులు అనేవి వినిపిస్తాయి, దానికి కూడా మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఎక్స్క్యూజ్ చేసేయండి. ఇప్పుడు మనకి లైనింగ్ అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు టక్స్ వేసుకోవాలన్నమాట. వన్ టక్ అని చెప్పాను కదా, ఇదే అన్నమాట. ఇది ఒక్కటి వేసామంటే సరిపోతుంది అటు ఇటు. అలాగే బ్యాక్ పార్ట్ కూడా మనం వేస్తాము. ఇంక ఇంతకు మించి ఈ బ్లౌజ్లో ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు, మిగతాదంతా కూడా ఇంకా స్లీవ్స్ అటాచ్ చేయడం, ఉక్సి పట్టి కాజా పట్టి వేయడం, సో ఇంతే అన్నమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది అండ్ స్టార్టింగ్ ఎవరైనా బ్లౌజెస్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకుంటే మిగతా అన్ని బ్లౌజెస్ కూడా కుట్టడానికి చాలా ఈజీ అవుతుంది అన్నమాట. ఇవేంటంటే ఎక్కువగా మనకి యాక్టర్స్ అందరూ కూడా ఇవే వంటకే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. మీరు చూస్తే క్రాప్ టాప్స్ కింద అండ్ లెహెంగాస్ పైన, హాఫ్ శారీస్ పైన, ప్రతిదీ కూడా అన్నమాట. సో ఈ విధంగా టక్స్ వేసిన తర్వాత ఇప్పుడు స్లీవ్స్కి నేను చివరిన హ్యాండ్ చివరిన చిన్న హోల్ అనేది ఇలా ఇచ్చాను, మీరు ఇవ్వన అవసరం లేదు, స్ట్రైట్గా కుట్టేసుకోండి. సో లైనింగ్ని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే పెట్టామో అలానే పెట్టి ఫస్ట్ ఈ చివరి వరకు కుట్టేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని చిన్న హోల్ ఇచ్చాను కదా హ్యాండ్ డిజైనర్ హ్యాండ్ కోసం, సో దానికి ఇలా మలుపు అనేది తిప్పాను. బట్ మీరైతే స్ట్రైట్గా ఇలా స్టిచ్ చేసేసుకోండి. స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని ఇలా కట్ చేసేసుకొని అటువైపుకి రొటేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, నేను ఈ బ్లౌజు ఈ శారీ పైన సారీ ఈ బ్లౌజ్ పైన శారీతో నా పిక్ అనేది ఉంటుంది. యాక్చువల్లీ ఇది వెడ్డింగ్ డేకి నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ అన్నమాట. సో ఈ విధంగా స్ట్రైట్గా ఇలా దీనిపైన కూడా ఎడ్జ్ స్టిచ్ అనేది మనం వేసేసుకోవాలన్నమాట. ఓకే, సో అది నా ఫస్ట్ ఛానల్లో స్టోరీలో అప్లోడ్ చేశాను, మీరు చూడొచ్చు అండ్ స్లీవ్ డిజైన్ అలా వచ్చింది ఏంటి అనేది. నెక్స్ట్ ఇటు తిప్పి ఈ లైనింగ్ చివరిని మనం స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఓకే, లైనింగ్ అండ్ కింద ఫ్యాబ్రిక్ అతుక్కునే ఉండాలి, మధ్యలో గ్యాప్ అనేది రాకూడదు. సో ఆ విధంగా మీరు లైనింగ్ని అటాచ్ చేయాలన్నమాట, లేదంటే ఎక్కువ పెట్టడం, ముడతలు రావడం లాంటివి జరుగుతాయి. సో ఇలా మనం స్లీవ్ని అటాచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ స్లీవ్ని కూడా అటాచ్ చేసుకోండి. అన్నీ కూడా ఎవ్రీథింగ్ స్లీవ్స్ సెపరేట్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చెప్పాను, ఎలా అటాచ్ చేసుకోవాలో చెప్పాను, కాజా పట్టి ఉక్సి పట్టి సెపరేట్గా ఎలా వేసుకోవాలో చెప్పాను. ప్రతిదీ బేసిక్ క్లాసెస్ అనేవి మన ఛానల్లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ డిజైనర్ నెక్ చూసారు కదా, అదే అన్నమాట. అది సెపరేట్గా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఉంది, చూడండి. సో ఇప్పుడు షోల్డర్ అనేది ఇలా జాయింట్ చేసేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ తిరగవేసి అండ్ బ్యాక్ పార్ట్ అసలు డిజైన్ పైకి వచ్చేటట్టు వేసుకొని ఇలా
షోల్డర్ అనేది రెండు కుట్లు వేసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్కి. సో ఇదే విధంగా అటు సైడ్ షోల్డర్ కూడా మనం జాయింట్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా అవుతుందన్నమాట. బ్యాక్ నెక్ వచ్చేసి అలా వస్తుంది. మీరు ఖచ్చితంగా వీడియో చూడండి, డిజైనర్ నెక్స్ కూడా చెప్పండి అంటున్నారు కాబట్టి నేను సపరేట్గా ఆ నెక్ ఎలా కట్ చేసుకోవాలి, అలా స్టిచ్ చేసుకోవాలి చెప్పాను. అండ్ స్లీవ్స్కి ఎటువైపు లోతు తీసామో షేప్ అనేది అది ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు ఇలా వేసుకుని స్లీవ్ని జాయిన్ చేసేసుకోవాలన్నమాట. స్లీవ్స్కి అండ్ షోల్డర్కి సైడ్ జాయింట్కి ఎక్కువ స్టిచ్చెస్ అనేది మనం వేసుకోవాలి, సింగిల్ స్టిచ్ మీద వెళ్ళకూడదు అనమాట. సో ఇలా ఒక స్టిచ్ వేసేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది ఖచ్చితంగా వేయండి. అలాగే ఇక్కడ స్లీవ్ అటాచ్ చేసేటప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను, ఇక్కడ కచ్ అనేది ఉంటుంది షోల్డర్ దగ్గర, అది బ్యాక్ పార్ట్ వైపు ఉండేటట్టు వేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా కచ్చని బ్యాక్ పార్ట్ వైపు తిప్పుకొని స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మీకు నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అలాగే అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగొచ్చు. అండ్ నేను వెంటనే కాకపోయినా తప్పకుండా మీకు క్లియర్ చేస్తాను, కామెంట్ రూపంలో అయితే వెంటనే క్లియర్ చేస్తాను. ఒకవేళ వీడియోలో అయితే కనుక నేను వీడియో చేసి పెడతాను అనమాట. చూడండి చంక దగ్గర ఎక్కడ కూడా ముడతలు రాకుండా చక్కగా వచ్చేస్తుంది అనమాట. సేమ్ ఇదే విధంగా ఈ పక్క స్లీవ్ కూడా అటాచ్ చేసుకోవాలి. నేనైతే అటాచ్ చేస్తాను. ఒకవేళ మీకు ఫ్రంట్ హుక్స్లు కావాలంటే ఫ్రంట్ కట్ చేసుకుని హుక్సి పట్టి గాజాపెట్టి వేయండి. బ్యాక్ కావాలంటే బ్యాక్ మిడిల్లో ఇలా కట్ చేసుకుని హుక్సి పట్టి గాజాపెట్టి వేసుకుంటే, మీకు ఫ్రంట్ హుక్స్లు కావాలన్నా అలా చేయొచ్చు, బ్యాక్ హుక్ కావాలంటే ఇలా చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ హుక్స్ అనేవి పెడుతున్నాను, కాజాపట్టి వేస్తున్నాను అన్నమాట. కాజాపట్టిని ఈ విధంగానే వేసుకోవాలి. మీకు ఆల్రెడీ తెలుసు, తెలియని వాళ్ళు ఒకసారి నా వీడియోస్ని చెక్ చేస్తే మీకు, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నేను ఫాస్ట్గా చెప్తున్నట్టు అయిపోతుంది. సో అందుకనే చెప్తున్నాను, బేసిక్ క్లాస్ అనేది ఉంటుంది ఉక్సి పట్టి ఎలా వేయాలి, కాజాపట్టి ఎలా వేయాలి అనేది. ఒకసారి చెక్ చేస్తే మీకు ఇది క్లియర్గా అర్థమైపోతుంది అన్నమాట. ఓకే, ప్రతిదీ కూడా మనకి లేటెస్ట్గానే ఉంటుంది. అండ్ మనం నేను చెప్పేటట్టు మీరు ఎవరికైనా స్టిచ్ చేసినా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఫినిషింగ్ కానీ అది కానీ మనం చాలా నీట్గా చేస్తే సరిపోతుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా కాజాపట్టిని ఇలా లోపలికి మిగిలిన క్లాత్ అంతా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు కాజాపట్టి. సో కాజాపట్టి మనం తిరగవేసిన భాగం వైపు నుంచి కుట్టాలి ఈ విధంగా. సో ఇది కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ముందుకు ఉండేటట్టు మనం కుట్టాలి. సో తెలుసు కదా మీకు, తెలియని వాళ్ళ కోసం ఖచ్చితంగా ఇలాంటివి నేను మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను. సో కాజాపట్టి కొంచెం చిన్నగా వస్తుంది, అండ్ సారీ ఉక్సి పట్టి చిన్నగా వస్తుంది, కాజాపట్టి అనేది కొంచెం ముందుకే వస్తుంది అన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా కొంచెం ముందుకు ఉంచి ఇలా ఫోల్డ్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఉక్సి పట్టి కాజాపట్టి వేసేటప్పుడు ఏంటంటే నాట్ వేయడం అయితే మాత్రం అస్సలు మర్చిపోద్దు. అండ్ స్టిచ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎండ్ చేసేటప్పుడు మనం ఒక రెండు మూడు కుట్టు కింద వేస్తాం కదా ఒకే చోట, అలా అన్నమాట. ఇప్పుడు ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ చేయడం అన్నమాట. కచ్చు మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఈ స్లీవ్స్ దగ్గర 2 ఇంచెస్కి ఇక్కడ ఒక మార్కింగ్, 2 ఇంచెస్ ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్ కింద చేసి స్ట్రైట్గా లైన్ అవుట్ ఇలా మార్క్ చేసుకుని ఆ లైన్ పైనే మీరు స్టిచ్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ స్టిచ్ చేసే వాళ్ళకి ఇదే విధంగా మనం స్టిచ్ చేసాము అంటే మనకి సైడ్ కూడా ముడతలు లేకుండా చక్కగా లైన్గా వస్తుంది అన్నమాట బ్లౌజ్ అనేది. ఓకే, సో ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఈ కచ్చులు ఉన్నాయి కదా చంక దగ్గర, అవి రెండు కూడా పైకి కిందది పైది కూడా ఇలా పైకి ఉండేటట్టే మనం స్టిచ్ చేసుకోవాలి.
సో ఇలా అటు ఇటు కూడా జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రాగా ఒక రెండు మూడు కుట్లు అనేది మనం వేసేస్తే బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఉక్సీలు కాజాలు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఐ హోప్ మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అండ్ లైక్ చేస్తారని, అలాగే నా వీడియోస్ కూడా మీరు షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. నా నుంచి కొంతమంది వీడియోస్ నేర్చుకుంటున్నారు, టైలరింగ్ నేర్చుకుంటున్నారు వీడియోస్ చూసి, అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మెయిన్ అదే నాకు కావాలి. సో ఇలా ఇట్ సైడ్ కూడా మనం స్ట్రైట్గా జాయిన్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఎక్కడ ఇంకా తేడా అనేది రాదు. ఈక్వల్గా ఫ్యాబ్రిక్ కిందికి పైకి రావడం కానీ అలాంటిది ఏం లేదు. చంకల దగ్గర కూడా మనకి ఇలా సమానంగా వస్తుందన్నమాట. నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ మీరు స్టిచ్ చేశారంటే పర్ఫెక్ట్ కటింగ్ అని స్టిచ్చింగ్ మీరు నేర్చుకోగలుగుతారు. సో సోనుసూద్ టైలింగ్ స్టూడియో ద్వారా మీరు పర్ఫెక్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దీనిపైన మీ కామెంట్స్ ఏంటనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్లోనే అడగాలి, మీరు ఏమైనా నాకు చెప్పాలనుకున్నా కూడా. సో ఇటు కూడా స్టిచ్ చేసిన తర్వాత ఈ సైల్ని రెండు మూడు కుట్లు అనేది మీరు సేమ్ అలానే ఒక పావు ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో కానీ వేస్తే బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను రోప్స్ వేస్తాను, రెడీమేడ్వి వేస్తాను, అందుకే మీకు ఇంకా చూపించలేదన్నమాట. సో ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది, చూసారు కదా. ఇదన్నమాట ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. కటింగ్ వీడియో లింక్ ఉంటుంది, అలాగే బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ వీడియోస్ అనేవి వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.